హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్, దీపావళికి ధమాకా లాంటి వార్త చెప్పింది ప్రభుత్వం. ఈ వీడియోలో మనమైతే మన ఆంధ్రప్రదేశ్ టీడీపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 లో భాగంగా 3 సిలిండర్ల ఉచిత పథకాన్ని అయితే ఏ విధంగా పొందాలి అని చెప్పేసి చూసుకుందాం. సో ఇక్కడైతే మనకి ఆఫ్టర్ కేబినెట్ మీటింగ్ ఇమీడియట్ గా మన పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదన్ల మనోహర్ గారు సో బయటకు వచ్చేసి 31 అక్టోబర్ నుంచి మీకైతే ఫ్రీ గ్యాస్ బుకింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది, యూస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అక్టోబర్ 31 మొట్టమొదటి రోజు డెలివరీ రోజు అని పెట్టుకుని బట్ కొద్దిగా ఒక రోజు ఎక్స్టెండ్ అయ్యి నవంబర్ 1 నుంచి ఇదైతే స్టార్ట్ అయింది. సో మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడ మనకైతే గ్యాస్ అయితే ఉచితంగా పంపిణీ చేసి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ పథకానికి ఎవరు అర్హులు, సో దీన్ని ఏ విధంగా పొందాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఈ పథకానికి ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సభ్యత్వం పొంది ఉంటారో వాళ్ళు అర్హులు. అదేవిధంగా వాళ్ళ దగ్గర తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి, రేషన్ కార్డు అనేది పక్క. అదేవిధంగా మీ దగ్గర ఒక గ్యాస్ అకౌంట్ అయితే ఉండి ఉండాలి, అది యాక్టివ్ స్టేట్లో ఉండాలి. మీ బ్యాంక్ అకౌంటు, ఆధారు 2 అనుసంధానం అయితే పక్కా అయి ఉండాలి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీ గ్యాస్ అకౌంట్ యొక్క ఈకేవైసీ ఉంటుంది కదా, అదైతే కంప్లీట్గా మీరైతే పూర్తి చేసి ఉండాలి. ఈకేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ఇది ఎవరికి వర్తించదు అని చెప్పి చూసుకున్నట్లయితే మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సభ్యత్వం లేకపోతే, అంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాకపోతే వాళ్ళకైతే ఇది వర్తించదు. అదేవిధంగా మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు మీ దగ్గర లేకపోతే మీకు కూడా ఈ పథకం అయితే ఖచ్చితంగా వర్తించదని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది మీరు కొద్దిగా చూసుకోవాలి. అదేవిధంగా సాధారణంగా కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట. అంటే అవి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ గ్యాస్ కనెక్షన్ అనేది భర్త పేరు మీద ఉంది, అంటే ఇప్పుడు ఎందుకు మహిళలే ఉన్నారు కదా, మహిళలే కనబడుతున్నారు, అంటే భార్య పేరు మీద ఉండాలన్నా ఖచ్చితంగా భర్త పేరు మీద ఉంటే గ్యాస్ అనేది ఫ్రీగా రాదా అంటే అట్లేం లేదండి. భార్య పేరు మీద ఉండొచ్చు, భర్త పేరు మీద ఉండొచ్చు, ఎవరి పేరు మీద సరే గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అదైతే యాక్టివ్ స్టేట్లో ఉండాలి, ఉంటే మీకైతే ఫ్రీగా గ్యాస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంట్లో అయితే మీకు ఎటువంటి సందేహము లేదనమాట. నెక్స్ట్, ఒక రేషన్ కార్డులో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 3 లేదా 4 గ్యాస్ కనెక్షన్లు అవుతాయి. సో అందరికీ ఫ్రీ గ్యాస్ వస్తుందా అంటే అది రాదు ఖచ్చితంగా, ఎందుకంటే ఒకరికి మాత్రం ఫ్రీ సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పారనమాట. సో 3 లేదా 4 కనెక్షన్లు ఉంటే అలా ఏం రాదు. సో ఖచ్చితంగా ఒక సబ్సిడీకి మాత్రమే, ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రం మీకైతే సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా ముందు చాలామంది మనమైతే పథకాలు అయితే యూజ్ చేస్తాం, దీపం 2, ఉజ్వల 2. సో ఈ పథకాల కింద మనమైతే గ్యాస్ సబ్సిడీ పొందేవాళ్ళనమాట. చాలామంది ముందు బుక్ చేసుకునే వల్ల మనకైతే అమౌంట్ కొద్దిగా వెనక్కి పడడం కానీ మన బ్యాంక్ అకౌంట్లోకి ముందు జరుగుతుంది, మీకు ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇది గవర్నమెంట్ పథకం ద్వారా మనం ఆల్రెడీ లబ్ధి పొందుతున్నాం కదా, ఈ పథకం మనకు వర్తిస్తుందా వర్తించదా అని చెప్పేసి కొంతమందికి అయితే సందేహం ఉంటుందన్నమాట. అలా ఏం లేదండి, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులే. సో కాబట్టి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. సో మన చంద్రబాబు నాయుడు గారు అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ సిలిండర్ని అయితే ఫ్రీగా పంపిణీ చేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు పొందుతారు ఈ సిలిండర్ని. సో ఈ సిలిండర్లో మీకు కొంచెం డౌట్లు ఉంటాయి, అసలు ఈ ఈకేవైసీ అంటే ఏంది, అది ఎలా చెక్ చేయాలి, అదేవిధంగా ఫ్రీగా గ్యాస్ని ఎలా బుక్ చేసుకోవాలి అని మీకైతే సందేహాలు ఖచ్చితంగా ఉండనే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చెప్తే ఈ వీడియో లెంత్ అయిపోతుంది, కాబట్టి మనం అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీని గురించి అయితే డిస్కస్ చేసేదానికి అయితే ట్రై చేద్దాము. సో తప్పకుండా మనకు ఆ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి తెలియకుంటే మేబీ తెలుస్తుంది వాళ్ళు కూడా ఈ పథకాన్ని అయితే యూజ్ చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకు వేస్ట్ కావాలి. సో మన హక్కు అనమాట గవర్నమెంట్ ప్రతి ఒక్క పథకాన్ని యూజ్ చేసుకోవడం. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.